हाय नमस्ते, नेनु मी राजगोपाल रेड्डी कार्वेटी। वैद्य विद्या प्रवेशालालो एमबीबीएस अडमिशन्लु आंध्र प्रदेश राष्ट्रंलो जरुगुतुन्नायि। 19वा तेदी आगस्ट 2023 मध्याह्नं 3 गंटल वरकु मोदटि रौंडुलो सीटु वच्चिन वाळ्ळु रिपोर्टिंग चेसेंदुकु डाक्टर वैएसआर हेल्थ यूनिवर्सिटी वाळ्ळु टाइम इव्वडं जरिगिंदि। మొదటి రౌండ్ తర్వాత ఎంతమంది రిపోర్టింగ్ చేయలేదు అనే దీనిపైన డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఒక లిస్ట్ రిలీజ్ చేశారు। ఈరోజు రిలీజ్ చేసిన లిస్టులో మొత్తం దాదాపు 174 మంది విద్యార్థులు మొదటి రౌండ్లో రిపోర్టింగ్ చేయలేదు అని ఈ వీడియో ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను। మొదటి రౌండ్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లలో ఎవరకైతే కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ చేశారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళల్లో 174 మంది విద్యార్థులు అన్ని కేటగిరీల్లో ఆయా కళాశాలల్లో రిపోర్టింగ్ చేయలేదు। వివిధ కారణాల వల్ల వాళ్ళు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఆయా కళాశాలల్లో సీటు నచ్చకపోయి ఉండొచ్చు, వాళ్ళు ఇంకా ఇతరత్ర తెలంగాణలో సీటు కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉండవచ్చు। అటువంటి వాళ్ళందరూ కూడా మొదటి రౌండ్ లో రిపోర్టింగ్ చేసి ఉండకపోవచ్చు। ఆ రిపోర్టింగ్ ఎంతమంది చేయలేదు అనే దీన్ని ఈ రోజు డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు లిస్ట్ రిలీజ్ చేశారు। మీరు కూడా ఆఫీషియల్ వెబ్‌సైట్ లోకి వెళ్ళేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఈ లిస్ట్ ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు। దాదాపు 720 మార్కుల నుండి ఆ 600 అబో ఉన్న వాళ్ళు 84 మంది ఉన్నారు। జనరల్ కట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి రౌండ్ లో 550గా ఎస్వియు లోను 563 మార్కులుగా ఏయూ రీజన్లోనూ కట్ ఆఫ్ ఓపెన్ కేటగిరీలో నిలవడం జరిగింది। 550 మంది పైన 120 మంది విద్యార్థులు 550 మార్కులు పైన 120 మంది విద్యార్థులు రిపోర్టింగ్ చేయలేదు అని ఈ వీడియో ముఖంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను। ఎందుకంటే ఎవరైతే సీట్ రానటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రిపోర్టింగ్ చేయని వాళ్ళ లిస్టు చూసి ఈ ఖాళీ అయిన సీట్లలో వాళ్ళు సీట్లు ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు అని ఈ వీడియో ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను। నిన్న వీడియోలో కూడా మీకు క్లియర్ గా చెప్పడం జరిగింది, ఏ కేటగిరీలో అయితే వేకెన్సీ ఏర్పడి ఉంటుందో ఏ కేటగిరీలో అయితే రిపోర్టింగ్ విద్యార్థులు చేయలేదు ఆయా కేటగిరీల్లో ఆ సీట్లను ఫిల్ అప్ చేయడం జరుగుతుంది అని ఈ వీడియో ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను। ఏయు రీజన్ లో 563 లోపల మార్కులు వచ్చిన వాళ్ళు, ఎస్వియు రీజన్లో 550 మార్కుల లోపల వచ్చిన వాళ్ళు ఈ సీట్లు భర్తీలో పాల్గొంటారు, వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు। కాబట్టి విద్యార్థిని విద్యార్థులకు మరికొంతమందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీబీఎస్లో ప్రవేశాలలో సీట్లు దక్కే అవకాశాలు ఉన్నాయి అని ఈ వీడియో ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను। కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా అఫీషియల్ వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ చేసుకుని ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారో మీరు చెక్ చేసుకోవచ్చు। కట్ ఆఫ్ మార్కులు 2002 రౌండ్కి బహుశా పెద్దగా తగ్గే ఛాన్సెస్ అయితే కనబడట్లేదు, ఎందుకంటే వివిధ కేటగిరీల్లోని విద్యార్థిని విద్యార్థులకు ఆయా కేటగిరీల్లో సీట్లు ఫిల్ అప్ చేస్తారు కాబట్టి ఓపెన్ కేటగిరీలో దాదాపు 100 మంది లోపలే ఉంటారు। ఈ ఓపెన్ కేటగిరీలో ఈ 100 మంది సీట్లు 2 రౌండ్లో ఫిల్ అప్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ 100 మందికి ఎన్ని మార్కులు తగ్గొచ్చు అనేది బహుశా ఒక 3 నుండి 4 మార్కులు మాత్రమే తగ్గే అవకాశాలు మెండుగా కనబడుతుంటాయి। కాబట్టి విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకి ఈ వీడియో ద్వారా ఈ సమాచారం అందించాలని మీ ముందుకు రావడం జరిగింది। తెలంగాణ రాష్ట్రంలో కూడా సీట్ అలాట్మెంట్ ప్రక్రియ అనేది బహుశా ఈ రోజు రిలీజ్ చేయవచ్చేమో అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 15% ఏపీ విద్యార్థులకు కొత్త కళాశాలల్లో సీట్లపైన ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ జీవో జారీ చేయటం, దీనిపైన ఆంధ్రప్రదేశ్ నుండి 6 మంది విద్యార్థులు కోర్టుకు వెళ్ళటం కూడా జరిగింది। తెలంగాణ హైకోర్టు సీట్ల భర్తీ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చినట్లు, 23వ తేదీకి ఈ కేసు వాయిదా వేస్తున్నట్లు, ఆ లోపల సీట్ల ప్రక్రియ కూడా మీరు భర్తీ చేయండి, పాత కళాశాలలో సీట్లు భర్తీ చేసేదానికి ఏ అభ్యంతరాలు ఉండవు కదా అని తెలంగాణ హైకోర్టు ఆ యొక్క తీర్పులో జడ్జిమెంట్లో తెలపడం జరిగింది। కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సీట్ అలాట్మెంట్ ప్రక్రియ అనేది బహుశా ఈరోజు రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి। ఈరోజు కానీ రిలీజ్ చేయకపోతే 23వ తేదీ జడ్జిమెంట్ వచ్చిన పూర్తి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత 23వ తేదీకి
పూర్తి లిస్టే రిలీజ్ చేసే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. కాబట్టి ఈ విషయం మీ అందరికీ తెలియజేసేందుకు నేను మీ ముందుకు రావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ అటు తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్, పూర్తి అప్డేట్స్ను మీ అందరికీ అందిస్తుంటాను. మేనేజ్మెంట్ కోటాలో ఎవరికైతే సీట్లు వచ్చిండాయో, సీటు అలాట్మెంట్ అయ్యిందో వాళ్ళందరూ కూడా 24వ తేదీ ఆగస్టు 2023 సాయంత్రం 4 గంటల లోపల మీరు కళాశాలలో రిపోర్టింగ్ చేయండి. మీ ఒరిజినల్ సర్టిఫికేట్సు, 2 సెట్ల జిరాక్స్ కాపీస్ తీసుకెళ్లేసి మీరు కళాశాలలో రిపోర్టింగ్ చేయాలి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. వన్ టైం వెబ్ ఆప్షన్స్లో భాగంగా మేనేజ్మెంట్ కేటగిరీలు మరియు ఎన్ఆర్ఐ కేటగిరీలు ఎవరికైతే సీట్లు అలాట్ అయ్యాయో వాళ్ళు మొదటి రౌండ్లో రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ రిపోర్టింగ్ చేయకపోతే 2వ రౌండ్కి వాళ్ళకి నాట్ ఎలిజిబుల్గా ప్రకటించడం జరుగుతుంది అని ఈ వీడియో ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. మీ స్నేహితులు కూడా నా వీడియోలు షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.